యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతమవుతూ ఉండటంతో ఓపెనింగ్స్ పరంగా ఓవర్సీస్ లో అద్భుతమైన స్టార్ట్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు 500,000 మార్క్ పైగా ఓపెనింగ్స్ ని ఆల్రెడీ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే డే వన్ కలెక్షన్లతో అద్భుతాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తెలుగు రాష్ట్రంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ పరంగా రిలీజ్ కి ముందు రోజు ఓవరాల్ గా 5 కోట్లకు పైగా అడ్వాన్స్ గ్రాస్ బుకింగ్ జరగగా టోటల్ ఇండియాలో 6.5 కోట్ల నుండి 7 కోట్ల దాకా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇక ఓవరాల్ గా మొదటి రోజుకు వచ్చేసరికి మార్నింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో షో షోకు కలెక్షన్లను ఇంప్రూవ్ చేసుకుని తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా సినిమా ఓపెనింగ్స్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ లైగర్ తో పోల్చితే కొంచెం తక్కువగానే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. యావరేజ్ గా 20-25% వరకు డిఫరెన్స్ ఉంది రెండు సినిమాల ఓపెనింగ్స్ పరంగా. కానీ ఖుషీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న నేపథ్యంలో సినిమా షో షోకు ఇప్పుడు కలెక్షన్లను ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉండటంతో రోజు ముగిసే సమయానికి లైగర్ సినిమాను అందుకునే రేంజ్ వసూలను సినిమా సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 7 నుండి 7.5 కోట్లకు పైగా షేర్ అందుకునే అవకాశం పుష్కలంగా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ను బట్టి ఈ కలెక్షన్స్ 8 కోట్ల నుండి 10 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. మరి డే ఎండ్ ఏ టైం కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ను చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు డే ఎండ్ ఏ టైం కి సినిమా బాక్సాఫీస్ స్టేటస్ చూసి ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అన్నది మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.